దయచేసి దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. అది ముందు నుంచి చెప్తున్నారు అభిమానులందరికి. ఇక్కడ ఒక ప్లీజ్ దయచేసి 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 ఇది మన పెద్దల మీద గౌరవించాలి. ఇది మన మామూలు పొలిటికల్ సభ కాదు. కొంతమంది కోట్లాది మంది రైతులు దేశం అంతా ఒక అమరావతిగా కొంత సమూలంగా దేశం మొత్తంగా అన్ని రాష్ట్రాలు అన్ని ప్రాంతాలు కోట్లాది మంది రైతులు వారి అంటే ఇందాక జస్టిస్ గోపాల్ గౌడ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన గౌక చూసి గౌకలే ఏదో అంటే నేను రాసుకున్నాను ఆయన చెప్పిన మాట. దేవుడు కనిపిస్తాడో లేదో తెలియదు కానీ కనిపించే దేవుడు మటుకు రైతులు చెప్పిన ఫార్మర్స్ ఆర్ ద విజిబుల్ గాడ్స్. అందుకని మనకి ఎవరైతే అన్నం పెట్టే దేవుడిని మన ఫుడ్ సేఫ్టీ మనకు అన్నదాతలు ఆ రైతుని కన్నీళ్లు పెట్టి కష్టాలు పెట్టి భూమి నుంచి బయటికి పంపించేసి ఇవన్నీ చూస్తుంటే వీళ్ళకి అండగా నిలబడకపోతే అంటే విగ్రహాలు దేవుడి గుడిలోకి వెళ్ళి ఎంత అపచారం చేయవో గర్భగుడిలోకి వెళ్ళి కానీ మసీదుల్లోకి వెళ్ళి కానీ అలాగే రైతుని కూడా ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఇవన్నీ వారిని చాలా అపారమైన కష్టాలకు గురి చేస్తాయి. ఇవన్నీ చూసి ఇంతమంది మేధావులు ఎవరు ఏ ఒక్కరు తక్కువ కాదు ఒక్కొక్కరు కోట్లాది మంది మెదడుని హృదయాలని కదిలించగలుగుతారు ఒక్కొక్కరు విశ్లేషమైన అంటే ఈ దేశంలో సత్వర న్యాయం జరగదు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయింది అనే పరిస్థితుల్లో కూడా దశాబ్దం నర గడిచినా కానీ ఇంకా న్యాయం చేయించన్న ప్రూవ్ చేసిన వ్యక్తి జస్టిస్ గోపాల్ గౌడ గారు.